హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మనీ టిప్స్. ఎలా ఉన్నారు మీరందరు? నాకు కామెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో ఇది వచ్చేసి పూణే రూమ్ ఖాళీ చేసే ముందు ఒకరోజు ముందు వ్లాగ్ అన్నమాట. నేను దాదాపుగా అంతా సర్ది పెట్టాను. ఇది వచ్చేసి నా జ్యువెలరీ, లైక్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను సారస్బాగ్కి చూడడానికి వెళ్తున్నాం. ఇది మీరు పూణేలో చూడాల్సిన ఇంకొక లొకేషన్ అన్నమాట. బాగుంటుందండి, లైక్ ఎగ్జిబిషన్ లాగా ఏమి ఉండదు, పార్క్ లాగా ఉంటుంది కానీ బాగుంటుంది. అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, సిద్ధి వినాయక టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్గా మనం చూడొచ్చు. సో ఇక్కడికి వచ్చి నేను సెల్ఫీ కోసం ఫోజులు ఇచ్చాను. సో పూణేలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మీరు చూడాలనుకున్న ప్లేస్లో ఇది ఒక ప్లేస్, సారస్బాగ్ అనేది ఇంకొక ప్లేస్ అన్నమాట. దీని పక్కనే స్నేక్ పార్క్ ఉంటుంది. సో స్నేక్ పార్క్లో మీతో షేర్ చేస్తాను. అక్కడికి కూడా నేను వెళ్ళాను, కానీ ఒక వ్లాగ్లో ఒకటి, ఇంకో వ్లాగ్లో ఇంకోటి పెడతాను. ఒకే దాంట్లో అంతా అయితే బ్లాగ్ చాలా పెద్దగా అయిపోతుంది కదా. సో ఈరోజు రెండు ప్లేస్లు కవర్ చేద్దామని చెప్పి వెళ్తున్నాము. సో ఫైనలీ మేము వచ్చేసాము సారస్బాగ్కి. ఇక్కడ బయట ఫుడ్ ఐటమ్స్ తినేవి చాలా ఎక్కువ ఉంటాయండి. సరే, వెనకాల మీకు కనిపిస్తున్నాయి ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్. సో ఇది సరౌండింగ్ అన్నమాట. చూసారా చాలా బాగుంటుందండి. ఎప్పుడో డాడీ తోటి నా చిన్నప్పుడు వచ్చానంటే మళ్ళీ ఇప్పుడు వచ్చానమాట. సో ఇక్కడ ఇవన్నీ ఉంటాయి, జెయింట్ వీల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. మా తేజీ బంగారానికి స్పెషల్గా బండి ఎక్కడం అంటే చాలా ఎక్కువ ఇష్టం అండి. బండి ఎక్కడం అంటే ఏంటి, ఆ పిల్లలు ఆడే కార్లు ఉంటాయి చూడండి, అవి ఎక్కడం అంటే చాలా ఎక్కువ ఇష్టం. సో ఇది మనకి సారస్బాగ్ ఎంట్రీ అన్నమాట. చాలా వరకు ఆ దేవుడి దర్శనానికే చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో మీరు కూడా పూణేలో ఉన్నట్టయితే షోర్గా వెళ్ళి ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ నాకు మన తెలుగు వాళ్ళు కూడా ఒకరు పరిచయం అయ్యారన్నమాట. సో ఎట్లాగో పూణే నుంచి వస్తున్నాను కదా, చాలా రోజులు మళ్ళీ రాను కాబట్టి ఇవన్నీ తిరిగి వచ్చాను మెయిన్గా మీకు చూపించడం కోసం. దెన్ నెక్స్ట్ ఇక్కడ తేజ్ బంగారం ఈ బండి చూడగానే ఏడవడం స్టార్ట్ చేశాడు, నేను బండి ఎక్కుతాను అని చెప్పేసి. సో ఇక్కడ తేజ్ బంగారాన్ని బండి ఎక్కించాను, కొంచెం ఎంజాయ్ చేయడానికి అట్లా బయటికి వచ్చామన్నమాట. మోర్స్ అండ్ థ్యాంక్స్ వాళ్ళు రేపు వస్తా అని చెప్పారు. దాని చూసారు మా తేజ్ బంగారం ఎక్కేంతసేపు ఎక్కుతాడు, తర్వాత ఇటు వాడు చూస్తూ ఉంటాడు, కొంచెం భయపడతాడు. ఇప్పుడు వాడికి అలవాటు అవుతుందండి ఇలా బండి ఎక్కడం కానీ ఆడుకోవడం అయినా కానీ. మీ పిల్లలు ఎక్కుతారా అనేది నాకు కామెంట్ చెప్పండి. పిల్లలకి చాలా ఎక్కువ క్రేజ్ ఉంటుంది ఇట్లాంటి బండ్లు ఎక్కడానికి. సో ఇక్కడ నేను మాట్లాడుతున్నాను అన్నమాట. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము సారస్బాగ్లో. సో ఇది ఎంట్రీ పాయింట్ అన్నమాట. దీనికి టికెట్ వగేర ఏం లేదండి, మనకి ఫ్రీ అన్నమాట ఎంట్రీ. పెద్దగా ఏముంటుందంటే ఒక పార్క్ లాగా ఉంటుంది, పిల్లలకి ఆడుకోవడానికి ఉంటుంది, వాటర్ ఉంటాయి. సో తేజ్ బంగారం చూసారా నార్మల్గా రోడ్డు పైన వాడు ఎప్పుడు నడవడండి, ఎత్తుకో అని ఏడుస్తాడు, నన్ను ఏడిపిస్తూ ఉంటాడు. సో చూసారా ఇలా ఉంది, ఫుల్గా ఎండ కొడుతుంది, అప్పుడే వర్షం అప్పుడే ఎండ, అలా ఉందండి పూణేలో వాతావరణం ఇప్పుడు. సో ఇది మనకి సారస్బాగ్ సరౌండింగ్ అన్నమాట. చూసారా లోపల చాలా బాగుంటుంది, పెద్ద బాగంటే ఏంటంటే పార్క్ లాగా అన్నమాట. సో ఇక్కడ కొన్ని పావురాలు కనిపించాయి తేజ్కి, ఖోఖో అన్న, పావురం అన్న, కోకో అన్న, చాలా ఎక్కువ ఇష్టమో, పోయి వాడితో ఆడుతూ ఉంటాడు, పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో వాడు చూస్తున్నాడు నన్నేమో అక్కడికి తీసుకెళ్ళు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ పూలు అండ్ తామర పూలు ఉంటాయండి. నా బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు తామర పూలు పూయలే, కానీ ఎక్కువ తామర పూలు ఉంటాయి ఇక్కడ. ఇవి మొత్తం తామర పూలు ఉన్న చెరువులాగా ఉంటుంది. ఇక్కడ పక్కన లొకేషన్ చూస్తే ఈవినింగ్ టైంలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. సో చూసారా ఎలా ఉందో, ఇదంతా మనకి గ్రీనరీ లాగా ఉంటుంది. గ్రీనరీని ఎంత ఎక్కువ చూస్తే మన కళ్ళకి అంత మంచిదండి. సో ఇది ఇలా ఉంది, దీంట్లో బోల్డ్ అన్ని ఫిషెస్ ఉంటాయి. మీకు ఎల్లో కలర్ ఫిష్ చూపిస్తాను, ఎప్పుడైనా చూసారా మీరు లైఫ్లో ఎల్లో కలర్ ఫిష్? నేను ఎప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైం నేను చూడడం. సో మీకు ఎల్లో కలర్ ఫిష్ చూపిస్తాను. సో ఇక్కడ తేజ్ బంగారం నేను ఫిష్ చూపిస్తాను, వాడు అంటుంటాడు కుక్కో 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 అన్నట్టు. సో నేను నా హెయిర్ స్టైల్ ప్రస్తుతం అయితే ఇట్లే వేసుకుంటున్నానండి, ఇంకా వెరైటీగా ట్రై చేయాలి. కానీ ఏంటంటే ఇప్పుడు నా బతుకు చాలా ఆగమాగం ఉంది, ఇటు అటు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం నేను దేనిపైన కేర్ తీసుకోవట్లేదు ఎక్కువ. నిద్ర లేక నా ఫేస్ ఉబ్బినట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ. సో ఇక్కడ తేజ్ బంగారాన్ని దించారన్నమాట. చూసారా ఎన్ని పావురాలు ఉన్నాయో. మేము ఒకసారి హైదరాబాద్లో బస్ దిగినప్పుడు అక్కడ బోల్డ్ అని పావురాలు ఉన్నాయి. సో అప్పుడు కూడా పావురాలు చూసుకుంటూ తేజ్ చాలా ఎక్కువ ఎంజాయ్ చేశారు. ఎక్కడ దిగామబ్బా బస్సు, ఎక్కడో దిగామంటే అక్కడ బోల్డ్ అని. సో ఇది ఎల్లో ఫిష్, ఇది చచ్చిపోయితే బతుకుందా నాకు అసలు లేదండి, ఎందుకంటే వీడియో తీసినంతసేపు కూడా ఆ ఫిష్ అసలు కదలలేదన్నమాట. సో ఇది మన ఎల్లో ఫిష్, మీరు ఎప్పుడైనా చూసారు ఎల్లో ఫిష్ని? నేను చూడడం ఫస్ట్ టైం. సో ఇక్కడ ఫిష్లోకి లోపల ఆక్సిజన్ రావడానికి ఉంటుంది. ఇక్కడ మనకు తామర పూలు మొగ్గులు వచ్చాయి చూసారా, లోపల బాత్రూమ్ డిపి అని మన స్విమ్మింగ్ చేస్తుందన్నమాట. సో ఈ వ్యూ బాగుందండి, నాకు బాగా నచ్చింది, అందుకే మీతో షేర్ చేశాను. తేజ్ బంగారానికి ఇక్కడ ఎల్లో ఫిష్ చూపిస్తున్నాను, బట్ టిప్పర్ పోతున్నాడు. ఆ ఫిష్ మాత్రం కదలలేదు, అది బతికిందా చచ్చిపోయినా తెలియదు. లోపల చూసారా ఎన్ని ఫిష్లు ఉన్నాయో, నాకు ఏమైనా క్లారిటీ బాగాలేకపోవచ్చు, జూమ్లో సరిగా రాలే, కానీ బోల్డ్ అన్ని ఫిష్లు ఉన్నాయండి లోపల. సో ఇది
ఇక్కడ ఒక పెద్ద ఫిష్ కూడా నాకు అనిపించింది, అది మీకు చూపించేలోపు వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఫిష్ లైన్ చూస్తూ ఉంటే చాలా ముచ్చట వేసింది, పెద్దగా ఉన్న ఫిష్ చూస్తే ఫ్రై చేసుకోండి అనిపించింది, అట్లా ఉన్నాయన్నమాట. సో కింద ఏదైనా వేస్తే అన్ని ఫిష్లు ఒకేసారి గుంపు కూడేటట్టు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ బోల్డ్ అన్ని తామర పువ్వులు, కానీ నీళ్ళంతా మడ్ మడ్గా ఉన్నాయి కదా. సో తామర పువ్వు అనేది ఎప్పుడైనా మురికాల్లోనే వికసిస్తుంది తెలుసా మీకు. సో ఇక్కడికి వెళ్తే మనం పైకి వెళ్తే మనకి టెంపుల్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ తేజు బంగారం చూపిస్తూ ఉన్నాడు. ఇది నేను తేజు బంగారానికి తులసిబాగ్లో తీసుకున్న అడ్రస్. ఇన్ని రోజులు ఇక్కడ నేను పూణేలో తిరగలేదు, మెయిన్గా మీకు ఏ ప్లేసెస్ చూపించలేదు కదా. సో ఇప్పుడు కొంచెం ట్రావెల్ చేస్తున్నాను, కొన్ని స్పెషల్ ప్లేసెస్ మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ బోల్డ్ అని తాటి చెట్లు ఉంటాయి, ఇక్కడ పోక చెట్లు ఉంటాయి మీకు తెలుసా, ఖర్జురా పోకలు ఖర్జురాలు అంటారు చూడండి. సో అట్లాంటి పోక చెట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ, పై కిందికి అట్లా అవి వేలాడుతూ ఉంటాయి. సో ఇక్కడ నేను మీతో ఏదో మాట్లాడాను, నాకు గుర్తులేదు, నేను మ్యూట్ చేశాను కదా వాయిస్, అందుకే వాయిస్ రావట్లేదు. దాని నెక్స్ట్ ఇక్కడ టెంపుల్ ఉంది. ఇక్కడ ఏంటంటే బుడ్డికే బాల్ అంటారు వీటిని, పీచు మిఠాయి, తెలుగులో పీచు మిఠాయి అంటారు అనుకుంటా. సో అది చూసి తేజ్ బంగారం నాకు కూడా కావాలి, నాకు కూడా కావాలంటే వాడికి కొనిచ్చాము. కానీ తేజు అస్సలు తినడండి, వాడంతా డ్రెస్కి అంటించుకోవడం, డ్రెస్ అంతా పాడు చేసుకోవడం అట్లాంటివి చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ మళ్ళీ ఒకటి తీసుకొని నేనే తిన్నాను, వాడు తినలేదు. ఇంకోటిగో కావాలంటున్నాడు, వాడికి అది బెలూన్ అనిపిస్తుందండి, అందుకే ఊరికే దాన్ని కావాలి కావాలని ఏడుస్తున్నాడు. దాన్ని ఇప్పుడు మిమ్మల్ని నేను టెంపుల్లోకి తీసుకెళ్తాను, టెంపుల్ చూపిస్తాను అన్నమాట. సో ఇట్లా నడుచుకుంటూ వెళ్తే మనకి ఇంతకుముందు నేను మీకు చూపిస్తున్న వ్యూ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ తేజ్ బంగారం నాకంటే ఫస్టే పరిగెత్తా ఉన్నాడు, గాల్లోనే ఉరుకుతూ ఉంటాడు తేజు గారు, మరి కంట్రోల్ చేయడం కొంచెం కష్టమవుతూ ఉంటుంది. సో ఇది పైన మనకి టెంపుల్ అన్నమాట, చాలా క్లీన్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, కామ్గా ఉంటుంది టెంపుల్లో, చాలామంది వస్తూ ఉంటారు. సో మేము వెళ్ళింది మధ్యాహ్నం అండి, మధ్యాహ్నం 2 o'clock వెళ్ళాము. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి వాయిస్ వినిపిస్తుంది, అత్తయ్య వాళ్ళ వాయిస్ ఇది. సో ఇది టెంపుల్ చూపిస్తాను చూడండి, ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇది మన వినాయకుడు టెంపుల్ అన్నమాట. మనకి తెలంగాణ ఆంధ్రాలో ఎట్లా గల్లీ గల్లీకి హనుమాన్ గుడి ఉంటుందో అలా ఇక్కడ మహారాష్ట్రలో గల్లీ గల్లీకి సిద్ధి వినాయక మందిర్ ఉంటుంది. ప్రతి ఒక్క విలేజ్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ ఉంటుంది. సో అవి ఇక్కడ కామన్ అన్నమాట. చూసారా టెంపుల్ ఎంత బాగుందో, సిద్ధి వినాయక టెంపుల్, మీరు దర్శనం చేసుకోండి, విఘ్నాలన్నీ పోతాయి, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడి వాటర్ అక్కడి వాటర్ తాగి నా గొంతు మొత్తం బొంగిపోయింది, అందుకే వాయిస్ ఓవర్ ఇలా వస్తుందండి. సో ఇది టెంపుల్, దాన్ని నేను ఇక్కడ ఒక దిగాను ఒక సెల్ఫీ అదిగో శేఖర్కి పంపించడం కోసం. బోల్డ్ అంతా ఎండ కొడుతుంది, అప్పుడే చల్లగా వస్తుంది, అప్పుడే ఎండ కొడుతుంది, అప్పుడే చల్లగా వస్తుంది, అప్పుడే ఎండ కొడుతుంది, అంత ఘోరంగా ఉంది సిచ్యువేషన్. దాని ఇక్కడ టెంపుల్ సరౌండింగ్ అన్నమాట. లైక్ ఎట్లా ఉందంటే మినీ షిరిడి వ్లాగ్ చూసారా మీరు, శేఖర్ బర్త్డేకి మేము మినీ షిరిడి వెళ్ళాము. సో ఆ వ్లాగ్లో ఉంటుందండి, ఇలాగే ఉంటుంది బ్యాక్ సైడ్, అది కూడా శేఖర్ బర్త్డే కూడా త్వరలో వచ్చేస్తుంది. మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, ఏది ఇస్తే బాగుంటుంది అనేది నాకు కామెంట్లో చెప్పండి. సో ఇది మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట, నేను స్లోగా మొత్తం కవర్ చేసేసానండి. సో మీకు నచ్చితే ఒకసారి వెళ్ళి రండి, ఇది స్వార్గెట్ అవతల ఉంటుంది. మీరు సారస్ బాగా అంటే ఎవరైనా చెప్తారు మీకు అడ్రస్ అనేది. సో ఇది మనకి ఎగ్జిట్ అన్నమాట, ఇక్కడ నుంచి మనం బయటికి రావచ్చు. పైన చెట్లు పచ్చగా ఉన్నాయి, ఈ చెట్టు పైన బోల్డ్ అని గబ్బిలాలు ఉన్నాయండి, లైక్ ఒక చెట్టుకి 500 గబ్బిలాలు ఉన్నాయి అంటే మీరు నమ్ముతారా, అన్ని గబ్బిలాలు ఉన్నాయి. సో ఇక్కడ పెయింటింగ్ ఉంది, పెయింటింగ్ బాగుందండి. ఇక్కడ ఒక ఫోటో దిగాలనిపించింది కానీ తీసేవాళ్ళేక నేను ఫోటో దిగలేదు. సో ఇప్పుడు మనం వెళ్దాం బ్యాక్ సైడ్కి. ఇక్కడ బ్యాక్ సైడ్లో మీకు మళ్ళీ వ్యూ చూపిస్తాను, సేమ్ ఫ్రంట్ సైడ్ ఒకటి ఉంటుంది లేక్, బ్యాక్ సైడ్ ఒక లేక్ ఉంటుంది. ఇది మనం చూసిన లేక్ కాదు, బ్యాక్ సైడ్ ఉన్న లేక్ అన్నమాట. సో ఇక్కడ మేమేం చేసామంటే ఏమి తిందాలి కదా, ఆకలేసింది, సో భేల్ తీసుకున్నాను. ఓలీ భేల్ అంటారు దీన్ని, అంటే పచ్చిగా ఉన్న భేల్ అన్నమాట. సో అది తీసుకున్నాము. ఇక్కడ తేజ్ బంగారం చూసారా ఎలా చూస్తూ ఉన్నాడు, వాడికి భేల్ అంటే చాలా ఎక్కువ ఇష్టం అండి. అంటే దానిపైన ఉన్న షేవ్ కానీ దాని మర్మరాలు కానీ తిన్నామంటే మీకు బాగా ఇష్టం. సో ఇట్లా మేము బేర్ తీసుకున్నాం, బేర్ తీసుకొని తిన్నాం అన్నమాట. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, నిజంగా మీరు దీన్ని ఎంజాయ్ చేసి ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ షూర్గా. సో ఇక్కడ ఇద్దరు కూర్చున్న కపుల్స్ తెలుగు వాళ్ళండి, మేము వెళ్ళి కూర్చున్నాక మేము తెలుగు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు నాతో తెలుగు మాట్లాడారు. సో వాళ్ళు తెలుగు వాళ్ళని నాకు అప్పుడు తెలిసింది. సో ఇక్కడ కూర్చోడానికి బోర్డు ప్లేస్ ఉంటుంది. ఎప్పుడో నా పెళ్లి కాకముందు అక్క వాళ్ళతో వచ్చినప్పుడు మేము బాక్స్ తీసుకొచ్చి తిన్నామన్నమాట. సో చాలా బాగా అనిపించింది.
అంతేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన టిప్స్ని సబ్స్క్రైబ్ చేయండి. సో పూణేలో ఉన్నట్టయితే ఖచ్చితంగా వెళ్ళి ఒక్కసారి సారస్బాగ్ విజిట్ చేసిరండి. సో ఇక్కడ తర్వాత ఏంటంటే ఇక్కడ జిమ్ చేసే ఐటమ్స్ ఉన్నాయి. ఇవి కాక పిల్లలు ఉయ్యాలలు అవన్నీ ఉన్నాయి, కానీ నేను అవన్నీ కవర్ చేయలేకపోయాను. ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది కదా, సో అక్కడికి నేను వెళ్ళలేకపోయాను. ఫైనలీ మేము వెళ్తున్నాము మళ్ళీ స్నేక్ పార్క్కి. స్నేక్ పార్క్ మీకు సెకండ్ పార్ట్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, మేము ఇక్కడ ఏమి తినలేదు, డైరెక్ట్గా స్నేక్ పార్క్లో తిన్నాము. సో స్నేక్ పార్క్ చూడాలంటే, బోల్డ్ అని పాములు చూడాలంటే రేపటి వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా, బాయ్ బాయ్.